శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ చిన్నారులందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి మర్యాద రామన్న కథల్లో మనం చెప్పుకుంటున్న కథ ఏంటి, ఆ వృత్తికి రెండు వైపులా పదును అన్న కథ చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ గూడుబండువాడు రావడం, అక్కడికి వచ్చి ఈ రామన్న పంపాడని కొంత సరుకులును ధనాన్ని ముట్ట చెప్పడం, లోహితాచార్యులు వారు అపరకర్మ చేయడానికి సంసిద్ధమైపోయి వెళ్ళిపోతూ ఉండడం, ఇవన్నీ కూడాను మనం తెలుసుకున్నాం. గూడుబండువాడు ఈ మాటలన్నీ విని చేష్టలు అడిగి ఉండిపోయాట. బాగుంది మీ వరుస, ఆచార్యులు అంటే ఏమిటో అనుకున్నాను. రోగం ఉన్నంత వరకు మీరు పిండుకున్నారు, చచ్చాక పురోహితుడు పిండుకుంటాడా? ఆ ఇద్దరూ మీ ఇంట్లో ఉండడం భలే బాగుంది అని లోపల అనుకుంటూ బయలుదేరాట. లోహితాచార్యులు గూడుబండి ఎక్కాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. రేయ్, నీకంటూ ఒక పని తగిలిందిరా, నాకు ఏ పని లేదు. ఏంటో శుభమో అశుభమో జరిగితే తప్ప నాకు నా పిల్లలకు కడుపు నిండేది లేదు. పోని మరో పనికి పోదాము అంటే మా కులం అందుకు ఒప్పుకోదు, విలువేస్తుంది. ఆకలితో చస్తున్నావు, విన్నావుగా మా అన్న మాటలు. ఏదో ఒక రూపంలో నిన్ను నీ కుటుంబాన్ని పెంచుతున్నానని ఎలా అంటున్నాడో, తప్పదు పడాలి. ఈ మధ్య అతడి గ్రామ వైద్యం కాస్త నీరు గారిపోయింది, అందుకు మా అన్నే కారణం. రోగికి తక్కకుండా చచ్చే వరకు పిండుతాడు, అదే విధానం. మనల్ని నమ్మి వచ్చిన వాణ్ణి ఇలా చెయ్యొద్దురా అంటే నువ్వు ఇంటి నుంచి పో అంటాడు. పోని బయటికి వెళ్ళిపోదాము అంటే పౌరోహిత్యం ఘోరంగా ఉంది, కరువు కాటకాల వలన ఎవరూ శుభకార్యాలు చేసుకోవడం లేదు. ఇక అశుభాల వలన వచ్చేది మాత్రం అంతంత మాత్రమే. ఇప్పుడు మా అన్న ఏకంగా 6 గోవులను తీసుకురమ్మన్నాడు. ఒక గోదానం చెయ్యండి అని చెప్పగలం కానీ 6 గోవుల్ని దానం చేయండి అని ఏ శాస్త్రం చూపించగలదు? నా బతుకు కుడితిలో పడ్డ ఎలకలా మారిపోయిందంటూ విచారవదనంతో కూర్చున్నట్ట. ధనికుడు ఇల్లు వచ్చే పోయేవారితో నిండిపోయింది. ఒకవైపు ధనికుడు నాడి చూసి ఈ రాత్రిలోగా అతడు చనిపోతాడని రామన్న చెప్పాడు. రాత్రిపోతే దోషం తప్పదు, కొన్ని శాంతలు చెయ్యాలి అని చెప్పాట. మరోవైపు జ్యోతిష్యులు దోషాలకు ఏమి చెయ్యాలో చెప్తున్నారు. ఆ సమయంలో వెళ్ళాడు లోహితాచార్యుడు. అతడు వెంటనే కడివెడి ఏడ్చాడు. ఊరికి పెద్ద ఆయన ఇలా వాకిట పడుకున్నాడు, అయ్యో ఇక ఊరికి దిక్కెవరు అని బాధపడుతూనే తులసి తీర్థం పోసాట. ధనికుడు ఒక్క గుడగ కూడా మింగలేకపోయాడు. ఆ వెంటనే కన్నులు నిలబడిపోయాయి. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక్కసారిగా గొల్లుమన్నారు అందరు. రాత్రి వరకు లేడు, చనిపోయాడు. రామన్న చెప్పినది అబద్ధం, అతడు పిల్ల చేష్టలతో ఏదో చెప్పాడు, మనం ఏదో విన్నాం. సరి అయిన సమయానికి లోహితాచార్యులు వచ్చాడు, లేకుంటే ప్రాణాలు పోయే క్షణాన తులసి తీర్థం కూడా అందేది కాదు. పెద్ద దోషం మనకు చుట్టుకునేది. ఇక అంతా ఈయన చేతుల మీదుగా చేస్తే సరిపోతుందని అక్కడ సమీప బంధువులందరూ అనుకున్నట. లోహితాచార్యులకి ఎనలేని ఆనందంతో గుండె నిండుగా గాలి పీచుకున్నట. ఒక్కసారి అందరినీ చూసి, నా మీద భారం వేశాక నేను ఈయన్ని స్వర్గం చేర్చకుండా ఉండను, దోష నివారణ చేయాల్సిందే అని ధనికుడి బంధువులకి చెప్పాట. ఆ మాటలకు అక్కడ వారు తలాడిస్తున్న విధానానికి గూడుబండివాడు చూసి అలా ఉండిపోయాట నోట మాట రాక. ఆ వెంటనే లోహితాచార్యుల్ని చూసి జాలిపడ్డాడు. ఏ వృత్తిలో అయినా లోపాలు మోసాలు తప్పవు, ఎలా 6 గోవులను సంపాదించగలడో చూద్దాం అని చూడసాగట. ధనుకుని శవాన్ని దహనానికి తీసుకుపోయారు అందరూ. చాలా దానాలు చేయించాడు, కొన్ని దానాలు తానే పుచ్చుకున్నాడు. ఎట్టకేలకి 6 గోవులను దానంగా తీసుకుని సాయంత్రానికి ఇంటి మొహం పట్టాడు. అన్న కిళింబాచారులు చాలా సంతోషించాడు. రాముడు వెంట నడిచే లక్ష్మణుయురా, చెప్పినట్టుగా చేసావు. పాడి ఆవులు ఇంట ఉండాలిరా, గుమ్మపాలు తాగి ఎన్నాళ్ళైందో అని హడావిడిగా ఇంటి వెనుక పాడి ఆవులను కట్టి సంతృప్తి చెందాట. ఆ మరుసటి రోజు కిడింబాచార్యుల వారి ఆడబిడ్డకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో కూతురికి కొన్ని మందులు ఇచ్చాడు, గుణం కనిపించలేదు. పిల్ల కాస్త తెలివి తప్పిపోయింది. ఎన్ని మూలికలు నూరిపోసినా ఫలితం లభించలేదు. ఇంటిల్లిపాదికి కాళ్ళు చేతులు ఆడట్లేదు, తలలు పట్టుకు కూర్చున్నట. అప్పుడు ఎవరో రామన్న పేరు చెప్పారు, ఎలాగైనా అతన్నికి చూపించండి, అతడు ఈ మధ్య చాలా వరకు రోగాలకు స్వస్థత చేకూరుస్తున్నాడు. కిళింబాచార్యులకు తల తీసేసినంత పనైంది. రామన్నని పిలవడం ఎంత హేయం, అయినా తాను సరియైన వైద్యం చేయలేకపోవడానికి కారణమేమిటి చాలా తీవ్రంగా ఆలోచించట. చివరికి తానే ఎలాగో అలాగా తన బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతోటి తిరిగి వైద్యం చేసాగాడు. కడుపు నొప్పికి ఇతరత్ర ఏ ఏ మూలికలు గుర్తుకొచ్చినా వాటిని తెచ్చి నూరి ద్రవరూపంలో మార్చి ఆమె నోట్లో పోస్తున్నాడు. పాపం ఆడబిడ్డ నిలుగుడ్లు వేసేసుకుని అలా ఉండిపోయిందిట. ఊరంతా అక్కడికి చేరిపోయారు. వైద్యుడు తన కూతుర్ని రక్షించుకోలేకపోవడంతో అది మామూలు జబ్బు కాదు, అంతుపట్టని జబ్బు అని గుసగుసలాడుకోసాగారు. కొందరు పరిగట్టుకుని, రామన్నను పిలవండి, ఏ పుట్టలో ఏం పావుందో అని చెప్పి చూశాట. మరికొంతమంది ఇలా జాగు చేస్తే పిల్ల దక్కదన్నట. ఆ రామన్న నన్ను మించిన వైద్యుడు కాడు, వాణ్ణి పిలవడం కంటే నా బిడ్డ మరణాన్ని స్వాగతిస్తాను,
శూద్రుడు నా కూతుర్ని తాకరాదు, నాకున్న పట్టింపును బదురుకోను, కిళింబాచార్యులు కోపంగా బదిలిచ్చాట. నీవు మూర్ఖుళ్లా మాట్లాడకు, వైద్యుడు దేవుడితో సమానం, మరి నీవు మహిళల మీద చేతులు వేస్తున్నావు, నీ వైద్యుడివే, అందుకే నీకు ఈ హక్కు లభించింది, లేకుంటే ఈ పాటికి చంపేసేవాళ్ళం, ముందు నీ నడత బుద్ధి మార్చుకో అని 4 చీవాట్లు వేసట్ట అంటారు. రామన్న సరిగ్గా అప్పుడే వచ్చట. గురుదేవా, మీ ఆడకూతురికి బాగోలేదని విన్నాను. అయ్యా, ఇంత చిన్న వయసులో ఇంతటి బాధను ఎలా భరిస్తోందో, గుర్రపు వాతం వచ్చిందల్లా ముఖ కవళికలు ఎలా తెగ్గరయ్యాయో చూడండి, ఇలా ఉంటే ఈవిడికి వాతం చేర్చవచ్చు అని బాధ వ్యక్తం చేశట. నా కూతురి అనారోగ్యంతో చాలా మానసిక వేదన అనుభవిస్తున్నాను, నీ కపట ప్రేళాపలతోటి నన్ను బాధించుకు, పిల్లదానికి వచ్చింది కడుపు నొప్పి, నీవన్నట్టు వాతం కాదు అని అంటూ రామన్నకు బదులిచ్చాడు కిళింబాచార్యుడు. కిళింబాచార్యుల భార్య వచ్చి, నాయన రామన్న నా కొడుకు లాంటి వాడివి, ఆయన మాటలు పట్టించుకోకుండా నీవు చేయదగ్గది ఏదైనా ఉంటే చేసి నా పిల్ల ప్రాణాలు కాపాడవయ్యా అంటూ చేతులు జోడించిందిట. ఆమెను కిళింబాచార్యులు వారించలేకపోయాడు, ఆమెను తప్పు పట్టలేదు. అతడు ఒక విధంగా తాను చేయలేని చేతులెత్తేశాడు. చివరికి తల పట్టుకుని కూతురు వద్ద కూర్చుంటిపోయాడు. రామన్న వెంటనే ఏ మందులో నూరు ఇచ్చారో కుటుంబాచార్యుడు శిష్యులు అడిగి తెలుసుకుని వెంటనే ఆ ఇంటిలో వాడకుండా ఉన్న ఒక ఔషధాన్ని తీసుకుని, గురుదేవా ఎందుకు దీన్ని వాడలేదు, ఇది వాడుంటే ఈ పాటికి అమ్మాయి లేచి కూర్చునేది, ఆయుర్వేదంలో ఎవరైనా నేర్చుకునేది తురిపాటం దీన్నేగా అని చెప్పి 4 చుక్కలు అమ్మాయి నోట్లో పోసట. కొద్దిసేపట్లో 4 చప్పరించింది. ఆ వెంటనే ఆవిడ పెదాలను తడుపుకుంది. అలా క్షణక్షణానికి ఆవిడలో పెనుమార్పులు కలిగాయి. అక్కడ వారంతా దిగ్భ్రమ చెంది చూస్తున్నట్ట. అలా ఆ పాపలో మార్పులు చూసిన కిళింబాచార్యులు తనకు తెలియకుండానే రామన్నకు చేతులు జోడించేశాడు. నా బిడ్డ బతుకుతోంది, నువ్వు దేవుడివిరా, నన్ను మన్నించు, అనరాని మాటలు అన్నానంటూ బావురుమని ఏడ్చేశట. అక్కడ ఒకవైపు సంతోషం, మరోవైపు అంతా క్షణాల్లో లెక్కిస్తుందన్న పిల్ల కాస్త లేచి కూర్చోవడం అక్కడ వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలగజేసిందట. కొంతసేపటికి పిల్ల లేచింది, అతి కష్టం మీద కన్నులు తెరిచింది. ఆమెలో నీరసం నిలువెత్తుగా ఉంది. అందుకు కారణం తొలత తండ్రి ఆవిడ చేత తాగించిన మూలికలతో తయారైన రసాలు, లేహ్యం, అవి ప్రాణాంతకాలుగా మారాయి. వాటికి విరుగుడుగా తయారు చేసి ఇచ్చాక రామన్న పాపను ఇంటిలోకి తీసుకుని వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అక్కడ చేరిన గ్రామస్తులు, అయ్యా రామన్న, చావుకు దగ్గరలో ఉన్న అమ్మాయి ఎలా బతికింది, ఏ మందు వేశావు, తల పండిన ఆచార్యులు చేయలేను నువ్వు ఎలా చేసావు అని ప్రశ్నించట. కిళింబాచార్యులు కూడా చూడసాగట. రామన్న అందరి మధ్య తిరగాడుతూ, అయ్యా వాస్తవాన్ని చెప్పక తప్పదు, ఆచార్యుల వారు తనకు వచ్చిన వైద్యంతో ఆ పాపను బతికించుకునేవాడే, కానీ ఈ రోగికి స్వస్థత చేకూరే మందులను ఇవ్వకుండా రోగాన్ని చాలా కాలం అలానే ఉండేట్టుగా చేయడం, దీర్ఘకాలంగా తాను చికిత్స చేస్తూ తన పబ్బం గడుపుకోవడంలో ఉన్నందున అసలు నయం చేసే మందులను మర్చిపోయి నకిలీ మందుల్నే గుర్తుపెట్టుకునే స్థితికి వచ్చేసారు ఈయన. అందుకే ఇంటిలో కళ్ళ ముందు కనిపించే ద్రావక మందును వదిలి ఏవేవో నూరి తన బిడ్డకు పోశాడు. ఆ మందు ఆమెకు చివరి నిమిషంలో పట్టించకపోతే ఈ పాటికి ఆవిడ స్వర్గస్థురాలై ఉండేది. ఇది రోగుల ఎడల అతడు చేసిన పెద్ద నేరం. తన భుక్తికి అవసరాలకి ధనం కావాలి, అందుకు అడ్డదోవలు ఇంత హీనంగా తొక్కకూడదు. కానీ వైద్యుడు, జ్యోతిషుడు, న్యాయమూర్తి వీరి ఎడల ప్రజలకు గుడ్డి నమ్మకం ఉంటుంది, అంత మాత్రాన వారు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోరాదు. కనుక కిళింబాచార్యులు ఇప్పటికైనా ప్రజలను కాపాడే వృత్తిలో అంకిత భావంతో పనిచేయాలి, లేకుంటే ప్రజలతో పాటు తన కుటుంబాన్ని ఇలానే పనికిరాని హానికరమైన మందులు ఇచ్చి చంపుకుంటాడు. ఈరోజు ధనికుడు రాత్రి సమయాన చనిపోతాడో అని నేను చెప్పినందుకు ఊరి పౌరోహిత్యం చేసే లోహితాచార్యులు నా మాటలు కాదనడానికి తాను తెచ్చిన కాశీ గంగను ధనికుడి నోట్లో పోశాడు. ఆ మరుక్షణమే ఆయన చనిపోయాడు. గంగ చాలా కాలంగా ఆచార్యుల వాళ్ళు ఇంట అటక మీద ఉంది. ఆ నీళ్లు పాడైపోయాయి. చుక్క నీళ్లు మింగలేని సమయాన్ని నోరు బలవంతంగా తెరిచిపోస్తే నాళాల్లోకి పోయి పాడైపోయిన నీటి ప్రభావం చూపింది. చనిపోతే ఏకంగా 6 గోవులను దానంగా పుచ్చుకొని వెళ్ళాడు ధనికుడు. కనుక 6 గోవులే కాదు, 100 గోవులైనా దానంగా ఇవ్వగలరు. ఈ విధానం వల్ల రేపు సామాన్యులు 6 గోవులు అనే సరుకులు భయపడిపోతారు. ఇక హైందవ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనది గోదానం, వెలవెలబోతుంది. అందుకే వెనకటికి పెద్దలు అన్నారు, చచ్చేంతవరకు వైద్యుడు, చచ్చాక పురోహితుడు వదలరు అని. దీనికి ఉదాహరణగా మనం కిళింబాచార్యుడిని, లోహితాచార్యుల ప్రవర్తనను స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. ఇంకైనా ఈ ఇద్దరు అన్నదమ్ములు మారాలి అని అంతమందిలోనూ చెప్పాట. అప్పుడు ఆయన, నాయనా రామన్న, నువ్వు చెప్పినది అక్షర సత్యం,
నేను రోగికి సరి అయిన మందులు వేస్తే లేస్తాడు. అలా చేసేవాడు. స్వస్థతకు చేకూరిన రోగి వెంటనే లేచి ఓ ఇంతేనా వైద్యం అని ఏదో తృణమో పణమో ఇచ్చిపోయేవాడు. అది నా కుటుంబాన్ని పెంచుకోవడానికి సరిపోయేది కాదు. అందుకే అడ్డద్రోవలు తొక్కేవాడిని. నీవన్నట్టు నాలో అసలు మందు వివరాలు మరుగుపడిపోయి పనికి మాలిన హానికరమైన మందులు గుర్తుండిపోయాయి. ఇలాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయను. నీ కారణంగా జ్ఞానోదయమైంది. ప్రజాక్షేమం కోసమే నేను ఇంకా జీవించి ఉంటాను అంటూ కిళింబాచార్యులు తన తప్పును ఒప్పుకున్నట్ట. రామన్నకి అందరూ కూడాను జేజేలు పలికారు. రోహితాచార్యులు తాను దానంగా పుచ్చుకున్న గోవుల్ని తీసుకుని ధనుకునికి బంధువులకి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కానీ ధనుకుని కుమారుడు ఒకసారి దానంగా ఇచ్చిన వాటిని తీసుకోమని చెప్పి అది కూడాను బ్రాహ్మణులకు కానుగ్గా ఇచ్చాం కాబట్టి మా తండ్రికి పుణ్యమే వస్తుంది అంటూ తమ సంతృప్తిని కూడా వ్యక్తం చేశారట. చూసారా మరి మన రామన్న తీర్పులు ఎంత బాగున్నాయో. మనం వచ్చే ఎపిసోడ్లో ఇంకో మంచి కథతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.